హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ మధు. మన ఛానల్లో కంటెంట్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అయితే చూడండి గైస్, అప్పుడే నేను చెప్తాను అనుకుని మీకైతే కన్వే అవుతుంది. ఈ వీడియోలో మనము నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మినుములో వాడే పురుగు మందుల గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది ఆ పురుగు మందుల గురించి చెప్పేది కూడా మెయిన్లీ నేను ఉపయోగించి నాకు పనిచేసినవి చెప్తాను. ఇప్పుడు పురుగు మందుల్లో చాలా రకాలు ఉన్నాయని అన్నీ నేను చెప్పను. మనము మినుముకి 5 నుంచి 6 సార్లు స్ప్రే చేస్తారు. నేను చెప్పే మందులు 5-6 సార్లకు వస్తాయి. అంతేగాని పురుగు మందులు చాలా ఉన్నాయని అట్లాగైతే నేను పురుగు మందు అయితే ఎక్కువ ఉన్నాయని చెప్పను. నాకు తెలిసినవి, నాకు రిజల్ట్ బాగుండే మట్టికే చెప్తాను. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇది ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది అంటే నేను వాడి నాకు రిజల్ట్ బాగుండే అయ్యే చెప్తాను. మీరు కామెంట్స్లో ఇది ఎట్లా ఉంటుంది, అది ఎట్లా ఉంటుంది అంటే అవి అయితే నేను చెప్పలేను. ఎందుకంటే ఎక్కువ రేట్ అయ్యి అలా ఉన్నాయి కూడా నేను ఎక్కువ యూజ్ చేయను. ఇప్పుడు ముందుగా చెప్పవలసితే మినిమంలో ఇనిషియల్ స్టేజ్లో మనకి పురుగు అనేది చాలా తక్కువ ఉండదు. చిన్న మొక్క 5-6 ఆకులు 7-8 ఆకులు వచ్చేదాకా కూడా పురుగు చాలా తక్కువగా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో అయితే మనము మినుములో పురుగు మందుల్లో క్లోరో 20 కానీ క్లోరో 50 కానీ వాడుకోవచ్చు. క్లోరో 20 అయితే ఎకరానికి 400 ml, క్లోరో 50 అయితే ఎకరానికి 250 ml కాడికి సరిపోతుంది. వీటితో పాటు ఫస్ట్ టైం వాడేటప్పుడు ప్రైడ్, ఇమిడి, అక్టర్ ఏదో ఒకటి కలుపుకోండి. ఈ డోసేజ్ అయితే ప్రైడ్ అయితే 100, ఇమిడి అయితే 100. ప్రైడ్ ఫస్ట్ టైం అయితే 80 వేసుకోవచ్చు, ఇమిడి 100 వేసుకోవాల్సిందే. అక్టర్ మాత్రం 60-70 వేసుకుంటే సరిపోతుంది. ఇది సెకండ్ టైంకి వచ్చేపాటికి మీ మొక్క గ్రోత్ బట్టి, మీ చేనులో ఉన్నదాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవాల్సిందే. మనము ఒకటి చెప్పినా సరే మీకు ఆ వాతావరణం బట్టి మీకు ఎక్కువ పురుగు రావచ్చు. దాన్ని బట్టి మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సెకండ్ టైం మాత్రము ఎమ్మని బెంజెట్ వాడుకోండి. బెంజెట్ అయితే మనకి పురుగుకి ఒక చనవరకి కత్తిరి పురుగు దాని అయితే తెచ్చింది మెయిన్లీ మొక్కజొన్నలో కత్తిరి పురుగు కోసం ఎమ్మని బెంజెట్ అని. ఇదైతే మనము మినిమంలో చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుద్ది. మ్యాక్సిమం పూతల పురుగు కాకుండా ఉండే అన్ని రకాల పురుగుల్ని ఇది నివారిస్తుంది. పూతల పురుగు సావాలంటే దీంట్లో రేమాను ఇవి కలుపుకుంటే 100% కన్ఫామ్గా క్లీన్ స్వెప్ చేసేస్తుంది పురుగుని. అయితే సెకండ్ టైం అయితే బెంజెట్ వాడుకోవచ్చు మీ చేలో ఉన్న కారణం బట్టి. పూతల పురుగు వచ్చి దాని డౌట్ లేకపోతే మాత్రమే మీరు బెంజెట్ వాడుకోవచ్చు 2-3 times అయినా సరే. ఇట్లా సెకండ్ టైం బెంజెట్ వాడుకున్న తర్వాత ఆటోమేటిక్గా 3rd time స్పేరింగ్ వచ్చేపాటికి మన చేలో పూతల పురుగు పోత వచ్చేస్తుంది. పోత పెద్ద ఆ స్టేజ్కి వచ్చేస్తుంది 3rd time స్ప్రేకి. ఎందుకంటే 1st time స్ప్రేకి మనకి 35 రోజులు వచ్చేస్తుంది. 30 రోజులు కలుపు మందు కొట్టిన 35 రోజులకు వచ్చేస్తుంది. 2nd time స్ప్రేకి 45 రోజులు. అట్లా ఆటోమేటిక్గా 3rd time స్ప్రే అంటే మనకి 3వ సారి స్ప్రేలో ఆటోమేటిక్గా 50 రోజులు పైరు వచ్చేస్తుంది. 50 రోజులు పైరు అంటే మీరు పూతల పురుగుకి అయితే కన్ఫామ్గా పురుగు మందు స్ప్రే చేయాలి. మీకు పూత పొలం పురుగు బాగా ఉంటుంది అనుకుంటే మాత్రం మీరు రేమాన్ అంటే నోవాయూర్ అనేది 10%. ఇది 1 liter వచ్చి మనకి 5 ఎకరాలకు అనేది ఉంటుంది. 1 liter ప్రైస్ వచ్చి ఒరిజినల్ రేమాన్ అయితే మనకి 3000 పైనే ఉంటుంది. వేరే కంపెనీ అంటే పెడస్టాల్ కానీ అదామా వాళ్ళవి ఇట్లా కంపెనీ మారితే మాత్రం మనకి ఆ ప్రైజ్ అనేది ఇంకా తగ్గిద్ది. 2600 అలా తీసుకుంటున్నారు మనకి లీటర్. 1-5 ఎకరాలకు వస్తుంది అది. దాంట్లో మాత్రం మనం ఇది ఎంఎంఈని బెంజెట్ 50-60 grams 200 ml నోవాయూరానికి కలుపుకొని స్ప్రే చేస్తే పూతలో పురుగు కాదు కదా, ఏ రకమైన పురుగు అయినా క్లీన్ స్వాప్ చేసేస్తుంది. 10 రోజుల దాకా కూడా చేయని 100% రక్షిస్తుంది. ఇది పూతలో పురుగుని అయితే మనకి 10-15 days సురక్షితంగా ఉంచుతుంది. దానివల్ల మనకి క్రిటికల్ స్టేజ్లో మన చేలోకి ఏ పురుగు రాకుండా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. మొన్న మా చేలో కొట్టాము జస్ట్ రేమాన్లో క్లోరో 20 కలిపి స్ప్రే చేసాము. అది స్ప్రే చేసిన తర్వాత 1 గంటలోనే 2 గంటలు వచ్చి 2-3 mokkalu మినప మొక్కలు అనేది రోడ్డు మీద మెప్పిన వాళ్ళు వచ్చి తిన్నాయి. ఆ గొర్రెలు అయితే ఈవినింగ్ అయితే చనిపోయినాయి. చూడండి, ఒక్కొక్క అంటే ఒక గొర్రె 30 kg ఉన్న గొర్రె 2-3 mokkalu మినప మొక్కలు తింటే చచ్చిపోయిందంటే అది ఎంత పాయిజన్! అది అంత పాయిజన్గా ఉంటుంది రేమాను. రేమాన్లో క్లోరో 20 కలిపితే అది స్ప్రే చేసిన తర్వాత తింటే అట్లా గొర్రెలు కూడా చనిపోయినాయి. అంత పవర్ఫుల్గా ఉంటుంది.
మనకి 100% సెక్యూర్ ఇవ్వాలంటే ఇదైతే చాలా ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. ఇదే పోత టైంలో మీరు కావాలనుకుంటే ఫేమ్ కూడా వాడుకోవచ్చు. 30-40 ml ఒకసారి కంట్రోల్ అవ్వట్లేదని 50 ml కూడా వేస్తున్నారు. మీరు ఆలోచించుకోవాలి, అది మీ చేలో అవసరాన్ని బట్టి. ఒక కొంతమందికి 25 నుంచి 30 ml ఫేమ్ తీసుకొని దాంట్లో ఎంఎంఎని బ్యాన్ చేయట్టు ఒక 60 గ్రాముల కాడికి వేసుకుంటున్నా ఫేమ్ కూడా ఎక్సలెంట్గానే బాగానే పనిచేస్తుంది. కానీ నేను ఎప్పుడు వాడలేదు, వర్క్ చేస్తుందని తెలుసు కానీ నేను వాడలేదు. మళ్ళీ ఇంకోటి మింట్ ఎక్స్ట్రా నేను ఫస్ట్ టైం కొట్టినప్పుడు దాంట్లో ఏం కాంబినేషన్ ఇవ్వకుండా గ్యాస్ ఫామ్ అవుతాయి వద్ద స్ప్రే చేశాను. అట్లా స్ప్రే చేయటం వలన మనకి పూతల పురుగు అయితే చనిపోయింది, కానీ ఆకుల మీద బొక్కలు పెట్టే పురుగులు అలాంటివి అయితే కొంచెంగా ఉన్నవి. మింట్ ఎక్స్ట్రా యూస్ చేసినా సరే మనకు కన్ఫామ్గా గ్యాస్ ఫామ్ అవుతాయి అనేది కలుపుకోవాల్సిందే. కలుపుకునేది ఏదో ప్రొక్లేమ్ కలుపుకోండి ఒక 60 గ్రాముల కాడికి మింట్ ఎక్స్ట్రా వాడిన. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పినవి మింట్ ఎక్స్ట్రా కానీ ఫేమ్ కానీ రేమా కానీ ఈ మూడు పనిచేసాయి. మ్యాక్సిమం రేమాను వాడుకోండి. కొంచెం ప్రైజ్ కొంచెం ఎక్కువైనా సరే మనకి రిజల్ట్ 100% ఉంటుంది. మింట్ ఎక్స్ట్రాలో దాంట్లోనే కలపాల్సిందే, అది కొత్త ముందు కదా, ఎక్కువ పొలాల మీద రిస్క్ అవుద్దని అంతే, అంతకు మించి ఏం లేదు. మళ్ళీ తర్వాత స్టేజ్కి వచ్చేపాటికి మనకి ఈ పూత స్టేజ్లో మనం రెండుసార్లు పూతలో మంచి కాస్ట్లీ పురుగు ముందు అనేది కొట్టుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు మనం పూతల పురుగు అనేది ఇది పులితోర అనేది వాడుకోవచ్చు. ఇది పూతల పురుగుకి ఏమీ గ్యాస్ ఫామ్ అవ్వకుండా సరిపోతుంది. ఒకసారి కొంచెం కలపాల్సి ఉంటుంది, అది సిచ్యువేషన్ బట్టి ఉంటుంది మనకి చేలో ఉన్న దాన్ని బట్టి. పులితోరలో అయితే మనకి నోవాయురన్ 5.25%, మళ్ళీ ఇండెక్స్ కార్బ్ అనేది 4.5% ఎంత ఉంటుంది. ఈ రెండు కలిపి ఉంటుంది. 1 లీటర్ వచ్చి అది 3 ఎకరాలకు అనేది డోసేజీ ప్లితోర. 1 లీటర్ ప్రైస్ అది 2000 చిల్లర ఉంటుంది. ఆల్మోస్ట్ నోవాయురానికి దగ్గరగానే ఉంటుంది. నోవాయురన్ 5 ఎకరాలు, ఇదైతే 3 ఎకరాలు. ప్లితోర కూడా పొదల పురుగు బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. ఇది కాకుండా మనకి పూతల పురుగు అయితే నేను చెప్పినవి సరిపోతాయి. ఫేమ, మింట్ ఎక్స్ట్రా, ప్లితోర, రేమాను ఇవైతే ఎనఫ్. దీని తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా మనకి పూతల పురుగు అనేది అంత పింద అయిపోతే మనకి పూతల పురుగు అనేది ఉండదు. దానివలన ఆ స్టేజ్లో అయితే మనము ఇంకా బెంజెట్ వాడుకోవచ్చు. ఎన్నో ఇనిషియల్ మధ్యలో ఇవి గ్యాప్ వచ్చింది కదా, అప్పుడు తర్వాత మనం బెంజెట్ వాడుకున్న సరిపోతుంది, క్లోరో50 వాడుకున్న సరిపోతుంది. ఇలా కోరజన్ పూతల పురుగు కట్టే కోరజన్ కూడా వాడుకోవచ్చు. ఇంతవరకు ఉన్నదట్టు లేదు, బాగా కాడెక్కువ ఉండి చేలో తేమ ఉన్నప్పుడు కొట్టుకుంటే చేను ఎఫెక్ట్ అవ్వదు. లేకపోతే ఓన్లీ కోరజన్ను కొట్టుకుంటే కొంచెం అయితే ప్రాబ్లమేటిక్గా ఉంది, మనకి ఆకు మాడిపోవటము అలా కొన్ని ఇష్యూస్ ఉన్నవి. అది ఎఫ్ఎంసి కొంచెం కంపెనీ మారిన తర్వాత కోరజన్ కూడా ప్రాబ్లంగా ఉంది. ఇదివరకే కంపెనీ కొన్నప్పుడు దానికి దీనికి ఇప్పుడు ఉంది ప్రాబ్లంగా ఉంది. అదేను కోరజన్ కూడా 30-40 ml వేయాల్సి వస్తుంది. ప్రైస్ పెరిగి అది కూడా 600-700 దాకా ప్రైస్ పడుతుంది. దానివలన ఆలోచించుకోండి. దీని తర్వాతకి వచ్చేప్పుడు పూత అయిపోయిన తర్వాత మొత్తం కాపు మీద వచ్చిన తర్వాత మనకైతే బెంజెట్ అయితే సరిపోతుంది గైస్. ఆల్మోస్ట్ 2 టైమ్స్ పూత మీద పూతల పురుకిని చెప్పిన 3-4 మందుల్లో పూతల పురుకి 2 టైమ్స్ ఏదో ఒకటి మార్చి ఒకటి అట్లా స్ప్రే చేసుకుంటే నెక్స్ట్ టైం అనేది మీకు ఇంకా తక్కువ రేట్లో వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనము ఈ మినిమం 7000-8000 మధ్యలో ఉంటుంది ప్రైజు. ఒక్కొక్క టైంలో ఇంకా తగ్గుతూ ఉంటుంది. మనకి ఖర్చు పెట్టే మొక్క అవసరాన్ని బట్టి అవసరం ఉండేటప్పుడే కొట్టాలి. పూత టైంలో కూడా ఈ 2 సార్లు కొట్టుకుంటే సరిపోతుంది. మిగిలినప్పుడు రేట్ తగ్గించుకుంటానికి ట్రై చేసుకుంటారండి. తర్వాత బెంజెట్ కొట్టుకొని ఇంకా లాస్ట్లో క్లోరో50 అట్లా కొట్టుకొని ముగించేసుకుంటే చేను అనేది అలా సరిపోతుంది. 5-6 టైమ్స్ స్ప్రేయింగ్స్కి మనకి ఖర్చు అనేది మనం ఇలా కంట్రోల్ చేసుకోవాలి. తెలిసి తెలవక ప్రతిసారి కాస్ట్లీ పురుగు ముందు అనేది కొట్టకూడదు. కొంతమంది ఇనిషియల్ స్టేజ్లోనే కాస్ట్లీ పురుగు ముందు అన్నారు, అది అవసరం లేదు. చేలో ఆ పురుగు లేనప్పుడు అది కొట్టి మొక్క మరి అంత కాస్ట్లీ ముందు ఇచ్చినా సరే సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. లైక్ కూరజన్ అనేది మనం పూతల పురుగు స్ప్రే చేసినప్పుడు దాంతోపాటు దా ముందు కలపకపోతే నెక్స్ట్ టైమ్ ఆల్మోస్ట్ చేలో అనేది మనకి పేనుబంక అనేది వచ్చేస్తుంది. ఈ ప్రాబ్లం ఎట్లా ఉంటుంది, మనం ఎప్పుడైనా సరే స్ప్రే చేసేటప్పుడు ఇట్లా కాస్ట్ని ఎఫెక్టివ్గా పెట్టుకుని ఫస్ట్ 2 టైమ్స్ క్లోరో 20 కానీ 50 కానీ, తర్వాత బెంజెట్, తర్వాత పూతల పురుగుకి 2 సార్లు
దాని తర్వాత మళ్ళీ బెంజెట్ క్లోరో 50 ఇలా అయితే సరిపోతుంది గైస్. ఇవి ఏ స్ప్రే చేసినా ప్రతిసారి అక్టర్ ఇమిటా ఇట్టా ప్రైడ్ ఎవ్రీ 10 డేస్ ఒకసారి స్ప్రేయింగ్లో ఇవి కలిసేటప్పుడు చూసుకోండి. మనకి చాలా రకాల పురుగులు దోమలు దొబ్బ ఇలాంటివన్నీ కంట్రోల్ అవుతుంది. అది గైస్ ఏది స్ప్రే చేసినా చూసుకోండి మినిమంలో పురుగు ముందుకు మాత్రము. అది గైస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అనదర్ వీడియో.